పాదయాత్ర అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. ఒకటి పాదయాత్ర చేసేసారన్న ఒకటేమేయిల. ఇప్పుడు మొన్న సుజనా చౌదరి గారు అన్నమాట ఆనాడు వర్తిస్తుంది. జగన్ ఓడిపోవడం జగన్ గెలవడం కాదు చంద్రబాబు ఓడిపోయాడు. అంతే. ఆ రోజున కాంగ్రెస్ ఓడిపోయింది తప్పించి చంద్రబాబు గెలవడం కాదని చెప్పాలి. అంతే అంతే కదా. కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అనేది గందరగోళంగా ఉంది కాబట్టి ఓడిపోయింది. అంతే. అదే కానీ చంద్రబాబు గెలవడం అనేట అన్నారు మరి ఎక్కడైతే కనుక పూర్తి అత్యవసరమే చేయటం కదా 2014లో అది కూడా బీజేపీ జనసేన కలిస్తేనే ఇవాళ ఎందుకు ధైర్యం చేయాలట్లకి. ఇవాళ అయితే నేను ఒంటరిగానే పోటీ చేస్తానంటున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలను తీసేస్తానంటున్నాడు. ఎమ్మెల్యేలు రకంగా చెప్పాలంటే స్కూల్ టీచర్ కు మళ్ళీ మాట్లాడుతున్నాడు, సెట్ చేస్తున్నాడు వాళ్ళని, జనం దగ్గరికి తిప్పుతున్నాడు, ఇచ్చిన పథకం చెప్పించి తిప్పుతున్నాడు. డేరింగ్ గా అది భయమా బేసిక్ గా. ఎవడైనా సరే ఏమన్నా మీరు వెళ్ళారంటే కనుక అది రాలేదు ఇది రాలేదు అంటే నాకెందుకు వచ్చిన పెంట, మీరు తిరగకండి అని చెప్పాలి. ఎవరు తిరుగు రాలేదా ఈ ఇంకోసారి ఎందుకు ఇలేదు చెప్పు, అక్కడే మాట్లాడు, వాళ్ళని పిలిచి అధికారులను పిలిచి మాట్లాడు, ఇప్పించు, లేదా వాళ్ళకి అనర్హులైతే అక్కడే చెప్పి అనేటువంటి ధైర్యం ఎవడుకుంది బేసిక్ గా. ఇదే ముక్క చంద్రబాబు చేయొచ్చు కదా రుణమాఫీకి సంబంధించి, నీకు అనర్హుడు అయ్యా అందుకని ఇవ్వలా డ్వాక్రా మహిళ యానికి డబ్బులు పడుకొస్తారమ్మా, నీకు ఆ రోజు నేను చెప్పాం మేము 10,000 ఇచ్చాక 10,000 కంటే ఎక్కువ ఇవ్వడానికి ఇచ్చాడు నీకు అని చెప్పాలి కదా. చెప్పలేదు అట్లా ధైర్యం చాలా వాళ్ళకి, మనం సంపూర్ణం అన్నాం చేసింది ఇంతే కదా అని ధైర్యం చాలా. లేదు అమరావతి అద్భుతంగా కడుతున్నాం కదా అని చెప్పి, ఎందుకని రాయలసీమ ఎమ్మెల్యేలు అందరూ ఇవాళన్నా వెళ్ళొచ్చుగా అమరావతి రాజధాని అద్భుతంగా కడుతున్నాం మేము ఇంటింటికి వెళ్ళి, మనందరం మన రాయలసీమకి ఎందుకు ఎందుకు హైకోర్టు పెడతాడంటే మనకేం అవసరం, అక్కడ హైకోర్టు పెడితే అద్భుతంగా ఉంటుంది, అట్లా మనకేదో ఎగ్జిక్యూటివ్ కాపీలు అంటాడు, ఎక్కడ సెక్రటరీ పెడితే ఏమవుతుంది, ఆడ సెక్రటరీ పెడితే అద్భుతంగా ఉంటుంది అని ఇంటింటికి వెళ్ళి చెప్పొచ్చుగా.